ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో యూపీఐ ఐడిని ఎలా తెలుసుకోవచ్చు, అలాగే గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ ఎక్కువ అకౌంట్ నెంబర్స్ యాడ్ అయ్యి ఉంటాయి, దాంట్లో కొన్ని బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ అయి ఉన్నప్పుడు అవి రిమూవ్ చేయాలంటే ఎలా చేయాలి అనే అంశాన్ని మనం క్లియర్గా చూద్దామండి. సో నేను మీకైతే మొట్టమొదటిగా ఫోన్పే ద్వారా మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోన్పే యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ అయితే పిన్, ఇక్కడ బయోమెట్రిక్ తంబ అయితే తంబేస్తే మనకి యాప్ ఓపెన్ అవుతుందన్నమాట. అయితే యూపీఐ ఐడిని ఎలా కనుక్కోవాలి, అసలు మన ఫోన్పేకైనా లేదా గూగుల్ పేకైనా ఎన్ని యూపీఐ ఐడిస్ కనెక్ట్ అయి ఉన్నాయి లేదా ఎన్ని బ్యాంక్ అకౌంట్లు కనెక్ట్ అయి ఉన్నాయని తెలుసుకోవచ్చు. తెలుసుకోవడం ఎలాగంటే అందరికీ తెలిసి ఉంటుంది. మొట్టమొదటిగా మనం ఎలా రిమూవ్ చేయాలి యూపీఐ ఐడిస్, అంటే మనం ఉపయోగించలేనటువంటి బ్యాంక్ అకౌంట్స్. ఉదాహరణకు మీకు చూపిస్తాను చూడండి, ఏదో ఒకటి బిల్ పే చేయడానికి, బిల్ పే చేయం కానీ జస్ట్ అక్కడ వరకు వెళ్ళి వద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు లిస్ట్ మనం ఇక్కడ దేని ద్వారా అయితే మనకు పేమెంట్ జరగాలో, ఏ బ్యాంక్ అకౌంట్ ద్వారా జరగాలో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఉదాహరణకి ఇక్కడ మీకు కోటక్ మహీంద్రా కనబడుతుంది. యాక్చువల్గా దీన్ని నేను యూజ్ చేయడం లేదన్నమాట, యూస్ ఇంకా చేయను కూడా. సో ఇది నాకు ఈ లిస్టు ఎప్పుడైతే లిస్ట్ వచ్చినప్పుడు ఇది కనబడకూడదు నాకు. అలాగే ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ డెబిట్ కార్డ్ అని ఉంది, ఇది కూడా ఏటీఎం కార్డ్ బ్లాక్ అయిపోయింది యాక్చువల్గా. సో ఇది ఏం ఉపయోగించాం, కానీ లిస్ట్ వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సో వీటిని ఏ విధంగా రిమూవ్ చేయాలన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం వెనక్కి వచ్చేదండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ ప్రొఫైల్ దగ్గర, సారీ ఈ ప్రొఫైల్ ఫోటో దగ్గర మనం క్లిక్ చేసినప్పుడు, సో మనకి ఈ విధంగా మన పేమెంట్ ఇది మనకి పేమెంట్ చేసినప్పుడు మీరు చూసారు కదా, అవన్నీ ఇవి ఇక్కడ కనబడతాయి అన్నమాట. దీన్ని ఎలా డీలింగ్ చేయాలి అన్నది మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే, యాక్చువల్గా యూపీఐ ఐడిని ఎలా తెలుసుకోవాలన్న దానికి చూద్దాం. ఇక్కడ యాక్చువల్గా మీరు చెక్ బ్యాలెన్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, ఈ కోటక్ మహీంద్రా అనేది యాక్చువల్గా నా అకౌంట్, అది క్లో అది యూజ్ చేస్తలేదు, యూజ్ చేయను కూడా. ఇక్కడ పేటిఎం ఉంది, అది కూడా యూజ్ చేయను. నేను ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే నా అకౌంట్ ఎక్కువ యాక్టివ్లో ఉన్నది ఏంటంటే స్టేట్ బ్యాంక్, అయితే మిగతా ఇవి ఉండకూడదు అన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ మై యూపీఐ ఐడిస్ అన్నీ ఓపెన్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఒకటి గమనించవచ్చు, ఏదైనా ఒక యూపీఐ ఐడిని డీఫాల్ట్గా సెట్ చేయడానికి ఇక్కడ టిక్ పెట్టుకుని అది కంటిన్యూ చేస్తే మీకు ఆటోమేటిక్గా డీఫాల్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ యూపీఐ ఐడి అనేది ఏంటంటే, నా యొక్క యూపీఐ ఐడి ఏంటంటే నా మొబైల్ నెంబరు ఎట్ ద రేట్ ఆఫ్ వైబిఎల్, వైబిఎల్ అంటే స్టేట్ బ్యాంక్తో లింక్ అయ్యిందనమాట. సో వైబిఎల్ అనగానే స్టేట్ బ్యాంక్ ఎట్ ద రేట్ ఆఫ్ వైబిఎల్, అది మన యొక్క యూపీఐ ఐడి అనమాట. అయితే ఇప్పుడు అది ఎలా రిమూవ్ చేయాలన్నది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఏంటంటే, సో ప్రొఫైల్ మీద ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత యూపీఐ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, లేదా ఇక్కడ చూడండి వ్యూ ఆల్ పేమెంట్ మెథడ్స్ అని ఉంది ఇక్కడ. సో ఇవన్నీ క్లిక్ చేద్దాం. చూడండి నేను పేమెంట్ అనేది ఎన్ని విధాలుగా గతంలో చేసినవి అన్నీ కొన్ని సేవ్ అవుతాయి అన్నమాట. సో నేను ఇవన్నీ నేను ఓన్లీ ఇక్కడ అయితే దీంట్లో స్టేట్ బ్యాంక్ నుంచి మిగతాది రిమూవ్ చేయాలని అనుకుంటున్నాను. అలాగే ఈ ఆంధ్ర బ్యాంక్ ఇది ఉపయోగించడం లేదు, ఇది క్రెడిట్ కార్డు ఉపయోగిస్తుంది కానీ సో తీసి ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు అన్నమాట. సో ఇవి ఎలా రిమూవ్ చేయాలన్నది మీకు మరలా ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ ఆల్ పేమెంట్ మెథడ్స్ క్లిక్ చేసిన తర్వాత నేను వన్ బై వన్ రిమూవ్ చేస్తాను చూడండి. సో దీన్ని ఇక్కడ పేటిఎం నేను ఉపయోగించనండి, దీన్ని డీలింగ్ తీసేయాలంటే దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట అన్లింక్ బ్యాంక్ అకౌంట్ అని. సో అన్లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అది అయిపోద్ది. ఒకవేళ దీన్ని డీఫాల్ట్గా సెట్ చేయాలనుకుంటే సెట్ యాజ్ ప్రైమరీ అన్నా కానీ టిక్ పెట్టాలి. సో నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అన్లింక్ బ్యాంక్ అకౌంట్, సో అడుగుతుంది ఆ విధంగా అన్లింక్ చేసేయచ్చు అనమాట. రైట్, వెరీ గుడ్, అది అయిపోయిందా. నెక్స్ట్ కోటక్ కూడా నేను ఉపయోగించను ఎందుకంటే ఇది అకౌంట్ క్లోజ్ చేసి చేసాం ఆల్రెడీ. సో ఇది కూడా అన్లింక్ చేసేస్తున్నాను. రైట్, ఈ స్టేట్ బ్యాంక్ మార్ట్కు ఉపయోగిస్తున్నాను. అలాగే కిందకు వచ్చేసరికి ఇది ఆంధ్ర బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించడం. సో సింపుల్గా ఏమంటానంటే రిమూవ్ కార్డు అని కానీ అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ క్రెడిట్ కార్డు యాడ్ అయ్యింది, అవసరం లేదు నాకు, కావలసినప్పుడు యాడ్ చేసుకుంటాను కాబట్టి దీన్ని కూడా రిమూవ్ కార్డు అని చెప్పేస్తాను. రైట్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ విధంగా రిమూవ్ చేయొచ్చు అనమాట. ఒకసారి మీరు మరలా యూ ఆల్ పేమెంట్స్ అన్న ఉండదు.
మనకి సో ఈ విధంగా ఓన్లీ ఉపయోగించేది ఏంటంటే స్టేట్ బ్యాంక్ కాబట్టి అదొకటి ఉంచుకున్నాను అన్నమాట. సో ఈ విధంగా మనం యూపీఐడిస్ని అలాగే బ్యాంక్ అకౌంట్లు అవన్నీ రిమూవ్ చేయొచ్చు అన్నమాట. ఒకసారి మీకు మరలా నేను బిల్ పే చేసినప్పుడు లిస్ట్ కింద కనబడింది కదా ఇందాక, అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఆ లిస్ట్ మరలా కనబడుతుందా లేదని. ఏదో ఒక ర్యాండమ్గా ఏదో ఒకటి బిల్ సెలెక్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా అవి ఏమీ కనబడవు అన్నమాట. ఎందుకంటే అవన్నీ ఉండటం వల్ల కొన్నిసార్లు అన్ఫార్చునేట్గా వేరే సెలెక్ట్ అయిందని కదా పేమెంట్ ఫెయిల్ అయిపోద్ది అనమాట. సో అది మరలా బ్యాక్ వచ్చి అన్నీ ఇబ్బంది కాబట్టి మనం ఏదైతే వర్క్ చేస్తుందో దాన్ని టిక్ చేసుకుంటాం. ఒకవేళ మనకి 4-5 అకౌంట్లు ఉండే అవన్నిటిలో బ్యాలెన్స్ ఉంటుందంటే ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. సో నాకు అనవసరం కాబట్టి ఆ లిస్ట్ అంతా తీసేసాను అన్నమాట. సో ఈ విధంగా మనం యూపీఐ లింక్స్ మనం ఎలా విధంగా రిమూవ్ చేయొచ్చు అన్నమాట. సో బ్యాంకింగ్ అకౌంట్స్ని అలా రిమూవ్ చేసేయచ్చు. సో యూపీఐ ఐడి ఎవరైనా మిమ్మల్ని మీ యూపీఐ ఐడి చెప్ప అన్నప్పుడు సింపుల్గా మీకు మీకు తెలియకపోతే కనుక జస్ట్ మీ ప్రొఫైల్ మీద ఎలా క్లిక్ చేస్తారో యూపీఐ సెట్టింగ్స్. సో ఇది మీ యూపీఐ ఐడి అన్నమాట. సో నేను ఏం చేస్తానంటే ఇది నాకు ఇంకే అకౌంట్లు లేవు కాబట్టి దీన్నే సో ప్రైమరీ యూపీఐ ఐడిగా యాడ్ చేసేస్తాను. సో ఇది అది కన్ఫర్మ్ అడుగుతుంది అన్నమాట. సో ఇది వైబిఎల్ సాధారణంగా చూడండి, మొబైల్ నెంబర్ ఎట్ ద రేట్ ఆఫ్ వైబిఎల్. ప్రతి స్టేట్ బ్యాంక్కి ఈ విధంగా వైబిఎల్ అని ఉంటే స్టేట్ బ్యాంక్ అని మనం గుర్తుంచుకోవాలన్నమాట. సో దాన్ని డీఫాల్ట్ అకౌంట్కి మనం చేసామన్నమాట. సో ఇంకా అది ఆటోమేటిక్గా అది అమౌంట్ మనం ఎవరు పంపించినా దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఒకవేళ దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. ఎప్పుడైనా నేను ఫ్రీగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా సమాధానం చెప్తాను. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు యూపీఐ ఐడిని ఈ విధంగా రిమూవ్ చేయొచ్చు అన్నమాట. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.